एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी माजी एमएलए बोल्लिनेनी रामाराव पै चेसिन सवाल की बोल्लिनेनी प्रति सवाल विसिरारु 5000 रूपायलु कूडा वदलकुंडा मामूलु तीसुकुने चंद्रशेखर रेड्डी तननु विमर्शिंचडं सिग्गुचेटनी बोल्लिनेनी रामाराव अन्नारु तानु अवनीति चेसिनट्टु निरूपिस्ते राजकीय सन्यासं चेस्तानानी आयन अन्नारु चंद्रशेखर रेड्डी अवनीति सొంత पार्टी नायकुलु अतनी कुटुंब सभ्युले बयट पेडुतुन्नारन्नारु उदयगिरि अभिवृद्धि अवनीति पै बहिरंग चर्चकु सिद्धमनी बोल्लिनेनी अन्नारु नेल्लूरु जिल्ला उदयगिरिलो जरिगिन मीडिया समावेशंलो बोल्लिनेनी मात्लाडारु उदयगिरि నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారు బొల్లినేని రామారావు చేశాడా నేను చేశారా బహిరంగ సవాలు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆయన ఒకటే అడుగుతున్నా 40 సంవత్సరాలు మేకపాటి కుటుంబీకులు 1985 నుంచి ఈ నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా నేను కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా ఇక్కడ చేయటం జరిగింది సవాల్ ఇస్తుంటే నేను డేట్ ఇచ్చా సవాల్ ఇస్తుంటే డేట్ ఇచ్చా నేను పలాన దగ్గరికి నువ్వు రా బైరంగ చర్చ పెడదామని నువ్వే రాలా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరే రెండు సబ్జెక్టులు చెప్తుంటాడు ఆయన సవాల్ బైరంగ సభకి సవాల్ చెక్ డ్యాములు అంటాడు ఏందా చెక్ డ్యాములో ఇదేమన్నా సోమశల డ్యామ్ ఇది చెక్ డ్యాము పిల్ల కాలువల మీద కట్టుకొని 10 లక్షలు 20 లక్షలు చెక్ డ్యాముల్లో 100 కోట్లు డబ్బులు తిన్నాను నేను అంటే అవినీతి చేసేవాడు ఒక చెక్ డ్యాంలోనే తింటాడా ఇంకెక్కడ తినడా అవినీతి చేయాలనుకుంటే 3600 కోట్లు వర్కులు తెచ్చామేడా 50 కోట్లు చెక్ డ్యాములు పనిచేస్తే 100 కోట్లు అవినీతి చేశారా ఎప్పుడు అదే భాష నీదే చెక్ డ్యాములు బస్తీ మీద సవాల్ ఏంది నీ సవాలు 5000కి 10000కి కకృతి పడేవాడితోటి నీతోటి నేను సవాలుకు రావాలా నా విలువ నా క్రెడిబిలిటీ దిగదార్చుకోలేదు అదేమంటే సవాల్ అంట ఏందా సవాల్ నీకు ఎన్నోసార్లు చెప్పా నేను డేట్ ఇచ్చి రమ్మన్నా తర్వాత నాతో పాటు రా మన ఇద్దరం ఒకటే కార్లో పోదాం ప్రతి పంచాయతీకి వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ జనాలను అడుగుదాం 40 ఏళ్లలో నువ్వేం చేశావు 5 ఏళ్లలో నేనేం చేశాను రమ్మని చెప్పా ఈరోజు కూడా సవాల్ ఇస్తున్నా మా పంచాయతీకి వచ్చి నువ్వు సవాల్ ఇసిరావు కదా రా పంచాయతీ మా పంచాయతీకి రా నువ్వేం చేశావు నేనేం చేశా అక్కడి నుంచే మొదలు పెడదాం మనం 142 పంచాయతీ తిరుగుదాం తమాషాగా ఉంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏమనుకుంటున్నావు నువ్వు అధికారం అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా చేసుకుంటే డాక్టర్ అంటావు లాయర్ ఎట్టుంటాడు వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ కోట్ వేసుకుని చేతిలో ఫైల్ పెట్టుకుంటే డాక్టర్ అంటారు అవినీతి పరుడు ఎట్టున్నాడంటే నిన్ను చూపిస్తే చాలు ఇంకేం చెప్పబడలే అవినీతి పరుడు అంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చూపిస్తే ఈయన అవినీతి పరుడు అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈరోజు నియోజకవర్గంలో ఇష్టానుసారంగా మట్టితో సహా నువ్వు ఈ విధంగా నీ కార్యకర్తలకి ఎంపీటీసీ సీటు ఇవ్వాలన్నా జెడ్పీటీటీ సీటు ఇవ్వాలన్నా నీకు డబ్బులు కావాలా ఇన్ని అవినీతి పనులు చేస్తూ ఈరోజు వింజమూరు మండలంలో కన్వీనర్ని 4 కన్వీనర్ని మార్చావు